కెనడాలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహాచార్యుల సారథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంటారియో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీటర్ బెట్లన్ ఫ్లాల్వాయ్, వితబీ నగర డిప్యూటీ మేయర్ ఎలిజబెత్ రాయ్ తదితరులు హాజరయ్యారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆ ప్రాంతమంతా రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దుర్హంలోని తెలుగు ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై జానకీరాముల ఆశీర్వాదాలు అందుకున్నారు. శ్రీ సీతారాముల జీవితం అందరికీ ఆదర్శమన్నారు మంత్రి పీటర్ బెట్లన్ ఫాల్వాయ్. ప్రపంచమంతా వసుదైక కుటుంబమని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిని కాపాడుకుంటున్నందుకు తెలుగువారిని డిప్యూటీ మేయర్ ఎలిజబెత్ అభినందించారు. అలాగే వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ నినాదంతో అంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దుర్హం తెలుగు క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను సత్కరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిటిసి ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు రవి మేకల, శ్రీకాంత్, సింగిసేతి, వెంకట్ చిలివేరు, రమేష్ ఉప్పలపాటి, వాసు, గుణశేఖర్ రెడ్డి, కమలమూర్తి, శివ, యువి చెరుకూరి హాజరయ్యారు.